ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వశిష్ఠాసనం. వశిష్ఠాసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించి ఆసనం చేస్తున్నాము. వశిష్ఠాసనము ఇంతకుముందు చర్చించినట్టుగా మన భుజకండరాలు శరీర సైడ్ భాగాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. సైడ్ భాగాలలో ఉండే ఫ్యాట్ పదార్థం తగ్గిస్తుంది, అలానే భుజాలని దృఢంగా బలంగా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. ఇక్కడ మనము బ్యాలెన్స్ చేస్తున్నాము, ఇక్కడ మనము కోర్పై వర్క్ చేస్తున్నాము, ఇక్కడ మనము షోల్డర్స్పై వర్క్ చేస్తున్నాము, ఇక్కడ మనము మన శరీర లాటరల్ భాగాలపై పనిచేస్తున్నాము. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆసనానికి ముందుగా వామప్ చేసి దాని తర్వాత ఆసనం చేయాలి. అయితే వీక్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు, చేతులు వీక్గా ఉన్నవాళ్ళు చాలా వామప్ చేయాల్సి వస్తుంది. స్ట్రెంగ్త్ని పెంచుకొని దాని తర్వాత ఆసనం చేస్తే మంచిది. అయితే ఈరోజు చేసే ఆసనం కంటే ఇంతకుముందు చేసిన వశిష్ఠాసనము మీరు చేసినట్టయితే మీకు స్ట్రెంగ్త్ తొందరగా వచ్చేస్తుంది. ముందుగా మనము చేతులని ఇలా తెచ్చేసి భుజాలని బాగా రొటేట్ చేద్దాము. భుజాలని రొటేట్ చేసి రొటేటర్ కఫ్ మసిల్స్ని యాక్టివేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రివర్స్ ఆర్డర్లో కూడా ఇదే విధంగా మనం చేతులని రొటేట్ చేయాలి. గుండ్రంగా సర్కిల్స్ వచ్చేలాగా చేయాలి. దాని తర్వాత హస్తాలని ఈ విధంగా పెట్టేసి భుజాలని ముందుకి వెనకాలకి చేస్తూ కదిలించాలి. ఇలా చేసినప్పుడు వెన్నుముక్కని స్ట్రైట్గా పెట్టండి, పొట్ట కండరాలని బిగించండి. అలా బిగిస్తూ మోచేతులని ముందుకి వెనకాలకి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా చేయండి. దాని తర్వాత భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇప్పుడు మనము మోచేతులపై వెళ్ళిపోదాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టుకోండి, హస్తాల కింద బ్లాక్స్ని పెట్టేసి మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు మీరు ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. దీని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి నెమ్మదిగా పలకలు రావాలి. ప్లాంక్లో వచ్చి ఉండండి, పొట్ట కండరాలని బిగిస్తూ ప్లాంక్లో ఉండాలి. ముందు వైపు చేసినట్టయితే చాలా మంచిది. మీ నడుము భాగాన్ని కొంచెం పైకి లేపి సూపర్ ప్లాంక్లో రావచ్చు. తొడలల్లో భుజాలల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మళ్ళీ పలకలో రండి. ఇలా పలకలో ప్లాంక్లో వచ్చేసి ఆసనంలో ఉండాలి. పృష్ఠ భాగాలని కొంచెం పైకి చేయండి, థైస్ని స్క్వీజ్ చేయండి, మోచేతిని కొంచెం బెండ్ చేయవచ్చు లేదా కంప్లీట్గా ప్రెస్ చేస్తూ ఎంగేజ్ చేయాలి. ఛాతీలో ఉండే ఈ భాగాన్ని కొంచెం పైకి లేపాలి. కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ విధంగా పలకని చేసి ముఖాలను కింద పెట్టేయండి. ఈసారి మన కోర్ స్ట్రెంగ్త్, షోల్డర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి కుడి ముఖాలని పొట్ట వరకు తెచ్చేసి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు పాయింట్ చేసి చేస్తున్నాము. పలకలో వచ్చేసి ఆ కుడి ముఖాలని పొట్ట వైపు తెచ్చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. తలని ఇంకొంచెం ముందుకు తెచ్చేయండి, ముఖాలని ఇంకా పైకి తీసుకెళ్ళండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కాలుని కిందికి తెచ్చి పెట్టేయండి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము.
పొట్టలో ఎలా అనిపిస్తుందో, తొడలో ఎలా అనిపిస్తుందో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. బాగా ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు ఈ విధంగా చేసి కిందికి వచ్చేసి ఈ యొక్క ఆసన ప్రక్రియని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. దీంతో కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. హస్తాన్ని బ్లాక్పై పెట్టేస్తూ కుడి చేతితో నడుము కటి ప్రదేశాన్ని పట్టుకొని కాళ్ళ వేళ్ళని ఒకదానిపై ఒకటి పెట్టేసి కాళ్ళ వేళ్ళని మనవైపు బాగా బాగా ఎంగేజ్ చేస్తూ ఇప్పుడు మనము సైడ్ ప్లాంక్లో వెళ్ళాలి. కాళ్ళ వేళ్ళని మనవైపు లాగుతూ ఇక్కడ ఎంత సమయం పాటు ఉండగలుగుతారో గమనించి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ చేద్దాము. ఇలా పాదంపై పాదం పెట్టి పొట్ట కండరాలని ఎంగేజ్ చేయాలి, నడుముని కొంచెం పైకి చేయాలి. ఇలా చేస్తూ వశిష్ఠాసనంలో ఉండండి. వశిష్ఠాసనంలో ఇలా కొంత సమయం పాటు ఉండి నడుముని కిందికి తెచ్చేసేయండి. ఈ కుడి భుజము సైడ్ భాగాలపై చాలా ప్రెషర్ పడింది. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. పొట్టని బిగించండి. ముందు కింద కూర్చొని కాలు మీద కాలు ఇలా పాదం మీద పాదం పెట్టాలి. పాదం యొక్క వేళ్ళని యాంకిల్స్ని బాగా ఎంగేజ్ చేస్తూ మీ వైపు బిగించుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుముని పైకి లేపుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. తొడకండరాలని స్క్వీజ్ చేయండి. ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కిందికి రావాలి. ఈ విధంగా ఈ యొక్క ఆసనాన్ని మీరు రెండో వైపు కూడా చేశాము. సరిగా ఈ ఆసనం పేరు వశిష్ఠాసనం. మనం బ్లాక్ సహాయంతో ఈ ఆసనాన్ని చేశాం. మరి ఈ ఆసనం చేయడం వలన శరీర సైడ్ భాగాలపై చాలా తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది. అలాగే ఆ భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. తొడ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఆసనం. వీటితో పాటు చేతుల కండరాలు, భుజాల కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్పెషల్గా మణికట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది.